హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు ధనో ఎలక్ట్రికల్ తెలుగు. మనం ఛానల్లో వీడియోలు చేయకుండా అయితే బాగా రోజులు అవుతుంది ఫ్రెండ్స్. ఈ మధ్యలో అయితే వీడియోలు అయితే అసలు ఏం పెట్టడం లేదు. ఇప్పుడైతే మేమైతే ఈ హౌస్లో వచ్చేసి మొత్తం బాత్రూంలో అటాచ్డ్ బాత్రూంలో పైప్ లైన్ అయితే వేయడం జరిగింది, సిపివిసి సంబంధించింది. ఇప్పుడు దీన్ని మొత్తం ఏ విధంగా వేసామో ప్లానింగ్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. అయ్యాగానే అయితే ఎలాంటి వీడియో అయితే తీయలేదు, మొత్తం వర్క్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం అయితే దీన్ని ఏ విధంగా వేసామడుగుతాం. కింద మనకైతే మెయిన్ లైన్ అయితే ఇక్కడ నుండి వచ్చింది ఫ్రెండ్స్. ఇది మెయిన్ లైన్ ఇక్కడికే స్టాప్ చేసాం, తర్వాత మనం హోల్ చేసుకుని బయటకి అయితే వెళ్ళిపోతుంది. మనకు ఇంత హైట్ వరకు మనకైతే మళ్ళీ టైల్స్ వస్తాయి కాబట్టి మేమైతే ఈ హైట్లో మెయిన్ లైన్ పెట్టుకున్నాం. ఇంటి నుండి అయితే మనకైతే అటు అవుతుంది. మళ్ళీ మీద నుండి ఇక్కడికి ఇక్కడ ఒక టీ జంక్షన్ వేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఈ టీ జంక్షన్ అనేది మనకు అటు పైప్ గీజర్ పాయింట్కి అటు సైడ్ అయితే వెళ్ళింది. ఇక్కడ మనకైతే నార్మల్ ట్యాప్ ఫ్రెండ్స్, అంటే మన చల్లీలు రావడానికి అయితే ట్యాప్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ వచ్చేసి షవర్ వాల్ ఉంది. షవర్ వాల్ ఇది, మన షవర్ అయితే ఆన్ ఆఫ్ చేసుకోవడానికి షవర్ వాల్ అంటాం, షవర్ ఆన్ ఆఫ్. ఇక్కడ మనకైతే షవర్ కాక్ వస్తుంది, అంటే మన షవర్ పైన నుండి ఇట్లా వస్తుంది, అదైతే షవర్ కాక్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మనకైతే ఈ టీ జంక్షన్ నుండి అయితే మనకైతే ఇక్కడ ఇంకో టీ అయితే పెట్టుకోవడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, టీ జంక్షన్ నుండి ఇక్కడ ఇంకో టీ అయితే పెట్టుకోవడం జరిగింది. ఇది పైకి గీజర్కి అయితే ఇన్లెట్, వాటర్ మనకైతే గీజర్కి అయితే వెళ్ళిపోతుండే. మనకి ఇదైతే అవుట్లెట్, చూడండి అవుట్లెట్ మనకి వచ్చి మళ్ళీ ఇక్కడ నార్మల్ ట్యాప్ అన్న కదా, నార్మల్ ట్యాప్ పక్క ఉంటే మళ్ళీ ఇక్కడ గీజర్ ట్యాప్ అనేది వస్తుంది మనకైతే. ఇక్కడ చూడండి, ఇవైతే కొద్దిగా నేనైతే పైకి అయితే పెట్టాను, మీరు పైకి ఉన్నాయి అనుకోవచ్చు. ఎందుకంటే మనకు దీని నుంచి కాంక్రీట్ వస్తుంది, అదేవిధంగా మళ్ళీ టైల్స్ వస్తాయి, అప్పుడు మనకి ఇది ఇంకా లోపలికి వెళ్తుంది. మనం ముందే లోపలికి పెట్టామనుకో, మళ్ళీ మనకు ట్యాప్ అనేది తొందర అయితే సెట్ కాదు. మళ్ళీ ఎక్స్టెన్షన్ నెప్పలు వేసుకొని ఎక్స్ట్రా పెట్టుకొని ఫిట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది, అప్పుడు మనకైతే చాలా రిస్క్ అవుతుంది. అందుకే మేమైతే ఈ యాన్ అయితే కొంచెం ఎక్కువ లోపలికి గాడి తీయకుండా పైన అయితే పెట్టడం జరిగింది. మనకి ఇక్కడ వచ్చేసి ఇక్కడ వెస్టర్న్ బేసిన్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ ప్లేస్లో అయితే మనకైతే వెస్టర్న్ బేసిన్ వస్తుంది. దీని ముంగట అయితే ఒక చిన్న ట్యాప్ అయితే పెట్టడం జరిగింది. మనకి ఈ విధంగా ఇటు తీసుకొని మళ్ళీ ఇక్కడ వెస్టర్న్ బేసిన్కి ఇక్కడ ఫ్లెష్ ట్యాంక్ వస్తుందిగా, ఇక్కడ ఫ్లెష్ ట్యాంక్ అయితే ఒక ట్యాప్ అయితే పెట్టడం జరిగింది. లేదా ఇక్కడ ఇంకోటి గన్నుకైనా పనిచేస్తుంది, ట్యాప్ అయినా ఏదైనా రెండు ఫ్లెష్ గన్ ఉంటుంది, ఆ ఫ్లెష్ గన్నుకైనా పనిచేస్తుంది. దేనికైనా లేకపోతే ఎంటీ అయితే ఉంటుంది. ఫ్లెష్ గన్ అనేది మనం ఇక్కడ పెట్టుకోవచ్చు, అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ ఇంకో ట్యాప్ ఉందిగా, ఇక్కడ అయితే మనం అయితే పెట్టుకోవచ్చు. మన ఈ చాలా ఈజీగా అయితే దీంట్లో అయితే బాత్రూమ్లో అయితే ప్లంబింగ్ వర్క్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, మేము చాలా ఈజీగా చేసాం. ఇవైతే ఈ క్యాప్లు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, క్యాప్లు అయితే కంపల్సరీ పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే ఇందులోకైతే మనం పెట్టి వెళ్ళిపోతాం, తర్వాత మనం కాంక్రీట్ ప్లాస్టింగ్ చేసేటప్పుడు ఏమవుతుంది, సిమెంట్ అయితే ఇందులోకి పోకుండా మాత్రమే అయితే ఈ క్యాప్లు అయితే కంపల్సరీ. ప్రతి ఒక్క బ్రాస్ ఎల్బో కానీ, బ్రాస్ టీ కానీ, స్ట్రైట్ బ్రాస్ కానీ ఏదైనా ఉన్నక్కడ కంపల్సరీ ట్యాప్ అయితే కంపల్సరీ అయితే పెట్టుకోవాలి. అయితే ఫ్రెండ్స్ చాలా ఈజీగానైతే మనం అయితే ఈ ప్లంబింగ్ వర్క్ అయితే చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని మా వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.